ప్రజల యొక్క ఆగ్రహాన్ని చవిచూస్తున్నాడు చంద్రబాబు నాయుడు. ఇప్పటికైనా కానీ చంద్రబాబు నాయుడు అనేటువంటి మనిషి ఇప్పటికైనా గుర్తెరగమన్నాం, గుర్తుపెట్టుకోమన్నాం, ప్రజల ముందుకు వచ్చి క్షమాపణ చెప్పాలా, జగన్మోహన్ రెడ్డి గారి పైన అనుచితుల వ్యాఖ్యలు చేసినటువంటి వారిపైన చర్యలు తీసుకో, వెనువెంటనే నువ్వు జగన్మోహన్ రెడ్డి గారికి సారీ చెప్పాల్సినటువంటి బాధ్యత కూడా నీ పైన ఉన్నది. ప్రజల ముంగిటికి వచ్చి ప్రజాక్షేత్రంలో తేల్చుకోవాల్సినటువంటి అంశాలపైన కాకుండా ఇలాంటి పిల్లి మొగ్గలు వేయటం ఇప్పటికైనా కూడా మానుకోమని కూడా చెప్తున్నాం. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలపైన విమర్శ చేయి, వాటిని సద్వినియోగంగా తీసుకుంటాం. చేయలేనటువంటి పని చేయటానికి మాత్రం ప్రయత్నం చేస్తాం. సలహా 40 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉందంటున్నావు, ఏముందో మా గతి అయితే అర్థం కావట్లా, అందుకని ఇప్పటికైనా కానీ తెలుసుకోమన్నాం. అదే కాదు, నిన్న ఎవరో అంటున్నారు ఆయన ఇక్కడంటే సింహం ఉందంట. సింహం అంటే ఏంటంటే ఆ చంద్రబాబు నాయుడు. సింహమా గ్రామసింహమా నాకు అర్థం కాదు. అది గ్రామసింహం కాబట్టి ఇప్పుడు మనకు అర్థం అవుతుంది. చిటికేస్తానంట ఇట్లా ఇట్లా లేచిపోతుందట. చిటికలేస్తే సినిమాలలోగా వెహికల్స్ అన్నీ గాల్లో ఎగరటాలు అవన్నీ ఉండవు. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రజాకర్షణ ముందు, ప్రజల యొక్క సంక్షేమాన్ని ముందు పెట్టుకుని ముందు నడుస్తున్నటువంటి ఆయన ముందు మీరు ఎందుకు పనికిరారు? కర్ర పట్టుకుని కొడతానికి గ్రామసింహానికి తోల్తే పారిపోయి హైదరాబాద్లో కూర్చున్నాడు కోవిడ్ టైంలో. అక్కడ ముఖ్యమంత్రి గారు కొడతా ఉంటుంటే మళ్ళీ డైరెక్ట్గా ఇక్కడికి వచ్చి ఈ కృష్ణానది ఒడ్డుని ఇంట్లో పడుకున్నాడు. గ్రామసింహానికి కాకుండా సింహం ఎలా అవుతావా? నీ చెంచగాళ్ళందరికీ కూడా చెప్పమని కూడా అడుగుతా ఉన్నాం. అందుకని ఇప్పటికైనా మానుకో, క్షమాపణ చెప్పు, బుద్ధి ఉంటుంది, ప్రజల ముందుకు వెళ్ళగలుగుతావు. బొమ్మారెడ్డి పట్టాభి అనే ఒక పంది మా ముఖ్యమంత్రి వారిలు ప్రీతమ నేత, జనహృదయ నేత మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద మాట్లాడిన దాని మీద నీచంగా మాట్లాడి అతి దుర్మార్గంగా మాట్లాడు. దీని వెనక చంద్రబాబు నాయుడు కావాలని మాట్లాడిచ్చి లోకేష్ వాళ్ళిద్దరూ అతనికి పెయిడ్ ఆర్టిస్ట్ అని అందరిలో తెలిసింది. ఆ పెయిడ్ ఆర్టిస్ట్ ద్వారా మాట్లాడిచ్చి వాళ్ళు డైరెక్ట్గా మాట్లాడలేక ఆ పెయిడ్ ఆర్టిస్ట్తో మాట్లాడిచ్చి మా జగన్మోహన్ రెడ్డి గారు మనసు గాయపరిచారు. దీని మీద మేము చంద్రబాబు నాయుడిని మరియు లోకేష్ని పట్టాభిని నిన్న మాట్లాడిన బాండవమ్మని క్షమాపణ చెప్పాలని మేము బేషరత్తుగా దీని సభాముఖం తెలియజేసుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారు అమలు పరుస్తున్న నవరత్న పథకాలు కానీ, ఇస్తున్న హామీలు కానీ, ఇచ్చిన హామీలు కానీ, నెరవేరుస్తున్న హామీలు కానీ ప్రజల్లో దూసుకు వెళ్తుంటే భరించలేని తనంతో చంద్రబాబు నాయుడు జగనన్న ప్రభుత్వం పైన, జగనన్న పైన అనేక అవాకులు చవాకులు పేల్చుతూ చంద్రబాబు జగనన్న ప్రతిష్టను దిగజార్చడానికి తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నాడు. అందులో భాగమే ఈ చవట దద్దమ్మైనటువంటి పట్టాభితో, ఒక కుక్కతో, పిచ్చి కుక్కతో జగనన్ను దుర్భాషలాడించి ఆయన్ని అవమానపరిచే విధంగా మాట్లాడాడు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇదే పోకడ కానీ కంటిన్యూ అయితే ఈ తెలుగుదేశం ప్రభుత్వానికి 23 సీట్లు కాకుండా 3 సీట్లకే పరిమితం అవుతారు. చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు తన తాకీదారులను మొన్నేమో అన్నయ్య పాత్రుడు, అయ్యన్న పాత్రుడు, నిన్నేమో పట్టాభి, నిన్న మళ్ళీ బోండవమ్మ ఇలాంటి వారిని, వ్యక్తులని ఒక డైరెక్షన్ ఇచ్చి ప్రభుత్వం మీద, జగనన్న మీద అనేక విధాలుగా దుర్భాషలు ఆడిస్తున్నారు. దీన్ని వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు తీవ్రంగా ఖండిస్తున్నాయి. తగిన గుణపాఠం కూడా ఈ తెలుగుదేశం పార్టీకి, తెలుగుదేశం నాయకులకి నేర్పిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.